నేను అల్లరి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ తీసిండు ఆయన. నాంది తోటి హిట్ కొట్టిండు, మారడమల్లి తోటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినాను. నీకు ఫస్ట్ ఏంటంటే విజువల్స్ అడవిలో పోయి చేసిర్రు, మొత్తం స్టోరీ మొత్తం రాజకీయం చుట్టూ తిరుగుతుంటుంది. అది స్టోరీ చెప్పలేను కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. వీకెండ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిం అన్న. గవర్నమెంట్ ఆఫీసర్గా మెప్పించాడా? మెప్పించిండన్న, ఎందుకంటే ఇక దొంగనా కొడుకులు ఉన్నారు జనాలల్లో. ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత లంచాలు తీసుకుంటారో నాకు తెలుసు. నేను కూడా ఒక ఆఫీసర్, నేను తిరిగి 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 నేను వచ్చిన కాబట్టి దానికి కొంచెము ఒక కంటెంట్ ఏమిచ్చిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లా లంచాలు తీసుకోకుండా నీతిగా నిజాయితీగా వేస్తే ఇంతమంది సేవ్ అవుతారు అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మాత్రం కరెక్ట్గా చూపెట్టండి అన్న. నాకైతే నాకు ఓవరాల్గా నాకు సినిమా మొత్తం ఓవరాల్గా నాకు నచ్చిందన్న సినిమా అయితే. ఈ మారేడుమిల్లు ప్రజానికం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదేంటంటే ఒక ఫారెస్ట్లో జరిగే ఏమేమి యథార్థంగా పల్లెటూరులో ఉండే ప్రజలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటారో, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతాయి, మర్డర్లు కూడా జరుగుతాయి, చాలా చూస్తున్నాము. ఏమి లేనోడు కూడా ఒక సర్పంచ్గా నిలబడడానికి వాళ్ళ ఆస్తులు కూడా అమ్మేసి డబ్బులు పెట్టేసి నిలబడతారనమాట. అదే సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుందన్న. అల్లరి నరేష్కి మరో నాంది అనే చెప్పొచ్చు. ఈజ్ కమ్ బ్యాక్. ఇంకా అతను ఇంకా అన్ని సినిమాలు ఇలానే ఉంటాయి. కామెడీ ఇంకేమీ లేదనుకుంటున్నాను అల్లరి నరేష్కి.